నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చర్చించబోయే అంశం మా నమ్మకం నువ్వే జగన్ అని ఇంటింటికి స్టిక్కర్ అతికించడం వెనుకున్న అసలు కుట్ర ఏమిటి అని గత వీడియోలో మనం చెప్పుకున్నాం కానీ కొంతమంది ఫోన్లు చేసి ఒక మిస్ కాల్ ఇవ్వమంటున్నారు దాని వెనక ఏదైనా కుట్ర ఉందా అని అందరు అడగటం మొదలు పెట్టారు ఈ ఇంటింటికి అతికించే ఈ మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్ పాటుగా ప్రజా మద్దతు పుస్తకం అని ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చి ఏదన్నా చందాలు రాసినప్పుడు ఎంత ఇచ్చారు అని నోట్ చేసి ఒక కౌంటర్ ఫైల్ మనకి చింపిస్తారు దాంతోపాటుగా వాళ్ళ దగ్గర కూడా ఉండేది ఒకటి ఉంటుంది దాని తర్వాత డబ్బుల్ని దాన్ని వెరిఫై చేసుకుంటారు చూడండి అలాంటి కౌంటర్ ఫైల్ పుస్తకం కూడా ప్రజా మద్దతు పుస్తకం అనే పేరుతోటి ఆ కిట్లు ఇచ్చారు కదా ఇటు నుంచి అటు తగిలించుకునే సంఖ సంచి బ్యాగులో ఈ ప్రజా మద్దతు పుస్తకం స్టిక్కర్లు దీంతో పాటుగా మా నమ్మకం నువ్వే జగన్ అని ఉండి అందులో ఎవరెవరికి ఏం వివరించాలనే కిట్టు పెన్ను ఇక సెల్ ఫోన్కి అతికించే వెనక హలోగ్రామ్ స్టిక్కర్లు ఇలాంటివన్నీ పెట్టిచ్చిన దాంట్లోనే ఈ ప్రజా మద్దతు పుస్తకం కూడా ఉంది కానీ దాంట్లో ఆ పుస్తకంలో ఉన్న కౌంటర్ ఫైల్ వెనకమాల ఒక ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది అది ఎవరిదనేది తెలియదు అది ఏ హాట్ లైన్కి కనెక్ట్ అవుతుందో లేకపోతే ఏ గూడు పుటాని వ్యవస్థకు అది కనెక్ట్ అవుతుందో మనకు తెలియదు కానీ వాలంటీర్లు వచ్చి దానికి వెనకున్న ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయమని కూడా అడుగుతున్నారు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది అంటున్నారు అంటే మిస్ కాల్ చేస్తే ఈ మనిషి వీళ్ళ ఫోన్లోంచి ఆ నెంబర్కి మిస్ కాల్ చేస్తే ఏమవుతుంది అనే విషయం కూడా ఎవరు వివరించడం లేదు అసలు మా నమ్మకం ఈ జగన్ కానే కాదండి మేము అసలు ఈ జగన్ని అసలు నమ్మటమే లేదండి మీరెవరు మా ఇంటికి స్టిక్కర్ అతికించడానికి మాకేం స్టిక్కర్లు అవసరం లేదు మీ ఈ ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏవి మా ఇంట్లో లేవు వాలంటీర్ నువ్వు ఏమీ చెయ్యలేవు ఈ గృహసారథులు మాకు ఏమీ హెల్ప్ చేయడం లేదు మీ మీరు మా ఇంటికి రావద్దని చెప్పినా కూడా ఆ కౌంటర్ ఫైల్ ఒకటి చింపి చేతిలో పెడుతున్నారు అంటే తరువాత తీసుకెళ్ళి ఏ అర్ధరాత్రి పూటో పిల్లలకి పది రూపాయలు ఇస్తానను ఇరవై రూపాయలు ఇస్తానను ఈ స్టిక్కర్లు అన్నిటినీ అందరి ఇళ్ల మీద అతికించేసి రండి అని పంపిస్తారేమో కౌంటర్ ఫైల్ అయితే మళ్ళీ తిరిగి ఇవ్వటం మొదలు పెట్టారు ఆ కౌంటర్ ఫైల్ వెనుక మిస్ కాల్ ఇవ్వటానికి ఒక ఫోన్ నెంబర్ ఉంది దానికి కూడా ఫోన్ చేయండి అని చెప్తున్నారట అసలు ఈ మా ఇంట్లో ఏ పథకం రావటం లేదు ఇంతకు ముందు వచ్చినవి కూడా ఆగిపోతున్నాయి వాటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు అని చెప్తే మీరు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీరు మిస్ ఇవ్వండి వాళ్ళే తిరిగి మీకు ఫోన్ చేసి ఎందుకు ఆగిపోయింది తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తుంది రావాలంటే ఏం చెయ్యాలని చెప్తున్నారనే అబద్ధాలు సైతం ఈ వాలంటీర్లు గృహసారథులు ఎమ్మెల్యేలు అందరూ అదే పాట మీద ఉన్నారు ఏమిటయ్యా వీళ్ళ లక్ష్యం అంటే మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్ని ఎలాగోలా గోడ మీద అతికించేసి అమ్మయ్యా మన బాధ్యత తీరిపోయిందయ్యా అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించే తీరులో ఇది అన్నమాట జగన్ అన్న పైన బటన్ నొక్కుతాడు కింద వాలంటీర్ ఇంటికి డబ్బులు తెచ్చిస్తాడు అని అంటారు చూడండి వాడికి ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం డబ్బులు వచ్చేది రాగానే వాడు తెల్లవారులు గజగజ వణుకుతూ బతుకుతూనే ఉంటాడు తెల్లవారంగానే పరిగెత్తుకుంటా వెళ్ళి అందరికీ డబ్బులు ఇచ్చేసి అమ్మయ్య నా పని అయిపోయింది చూడు అన్నట్టుగా ఇప్పుడు మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్ అతికించటం వెనక కౌంటర్ ఫైలో ఒకటి జనాలకి ఇవ్వడం వెనక వాళ్ళతోటి తిట్లు తినో పాట్లు పడో రాట్లు తినో వాళ్ళకి తోటి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ తోటి నా పని అయిపోయింది అనుకుని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు సరే బాగానే ఉంది మరి మన పరిస్థితి ఏమిటి ఈ మిస్డ్ కాల్ వెనక్ ఉన్న కుట్ర ఏమిటి ఈ మన ఫోన్ నంబర్లు మొత్తం సేకరించడం కోసం ఈ పెట్టిన కుట్ర లేదా ఇలా మిస్డ్ కాల్ ఇస్తే అక్కడ ఐ ఐవిఆర్ఎస్ సిస్టమ్కి అది కనెక్ట్ అయి ఉంటుందో దాంట్లో ఓట్లు పడి ప్రజలందరూ నన్నే కోరుకుంటున్నారు అని అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక డేటాని చూపించుకునే అవకాశం ఉండొచ్చేమో అలాంటి చూపించుకొని ప్రజా మద్దతు నాకే ఉంది అనుకున్నా కూడా పెద్దగా మనకు పోయేదేమీ లేదు ఎందుకంటే ఓట్లు వేసిన దాన్ని బట్టి ఐ ఏవిఎం మిషన్లో పడిన ఓట్లను బట్టి నాయకుడిని నిర్ణయిస్తారు మరి సీఎంని ఈ వీళ్ళందరూ కలిసి ఎన్నుకుంటారు కాబట్టి దానివల్ల పెద్ద నష్టం వచ్చేది ఏమీ లేదు కాకపోతే ఇది ఏదైనా వేరే రకమైన కుట్రతోటి ఉన్న ఒక సిస్టమ్కి కరెక్ట్ కనెక్ట్ అయిపోయి మన ఫోన్ నెంబర్లు అందరూ వాళ్ళకి చేరిపోతే మన పరిస్థితి ఏమిటి మనంతటా మనమే ఆ నెంబర్ డైల్ చేస్తే మీ ఫోన్లో నుంచి వచ్చే ప్రతి విషయాన్ని మేము మా సిస్టంలోకి తీసుకోవటానికి అనుమతి ఇస్తున్నాము అన్నట్టుగా ఆ మిస్డ్ కాళ్ళు దానికి తయారైపోయి మనకి వచ్చే ఫోన్ కాల్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళు సమాధానాలు చెప్తూ వాళ్ళు మెసేజ్లు పంపిస్తూ వాళ్ళు వేరే రకమైన వాటికి ఈ ఫోన్ నెంబర్ను వాడుకుంటే మన పరిస్థితి ఏమిటి ఈరోజు టెక్నాలజీ ఎంత దారుణంగా మిస్యూజ్ చేయబడుతుంది అనేది మనందరికీ తెలుసు ఎక్కడో బ్యాంకులో ఉన్న డబ్బుల్ని మన సౌలభ్యం కోసం ఫోన్లోకి యాప్ల ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తీసుకొచ్చుకుంటే వాటిని ఎంత దారుణంగా మోసం చేసి ఆ డబ్బులన్నింటినీ కొట్టేయటానికి వెచ్చల ముఠాలు ఎన్ని తిరుగుతున్నాయో కూడా మనం చూసాం అలాంటి ముఠాలు దేనికైనా మన ఫోన్ నెంబర్లో కనెక్ట్ అయ్యుండి మీ ఫోన్ నుంచి ఫోన్ చేస్తే ఆ సిస్టమ్కి కనెక్ట్ అయిపోయిండి మీరు మీ ఫోన్కు వచ్చే పర్మిషన్ అన్నిటినీ ఆ సిస్టమ్ తీసుకొని ఆ సిస్టమ్ మీ బ్యాంకులో ఉన్న డబ్బుల్ని కానీ లేదా మీ ఫోన్ కాల్స్ని కానీ మీరు చెప్పదలుచుకునే విషయాలన్నిటినీ కానీ వాళ్ళు మేనేజ్ చేసే అవకాశం ఉండనే ఉండదంటారా ఇలాంటి సిస్టమ్ ఎక్కడ తయారవ్వలేదని అంటారా అలాంటి సిస్టానికి గనక ఈ ఫోన్ కాల్స్ ఈ మిస్డ్ కాల్స్ అన్నీ వెళ్ళి మన ఫోన్ నెంబర్లన్నీ వాళ్ళ దగ్గర డేటా స్టోర్ అయిపోయి ఉంటే ప్రజలందరూ ఏమైపోవాలి అందుకే వీటన్నిటిని కొట్రా అనవలసి వస్తుంది వారు ఐవీఆర్ఎస్ వరకు ఓట్లు వరకు లేదా రేపు చెప్పుకుంటానికి డేటా వరకు ఆగిపోతే పర్వాలేదండి కానీ అలా ఆగిపోయే అవకాశం ఉందా మరి ఈ రోజుల్లో అలాంటి ఏ అవకాశాలు లేనప్పుడు మీ ఫోన్కి ఏదైనా మెసేజ్ వస్తే దాంట్లో ఉన్న లింకుల్ని క్లిక్ చేయకండి అలాంటి మెసేజ్లు స్పామ్ మెసేజ్లు వస్తే ఐడెంటిఫై చేసుకోవడానికి మీ ఫోన్లో ఆల్రెడీ కొంత యాంటీవైరస్లు ఇన్స్టాల్ చేయబడి ఉన్నాయి అని ఫోన్స్ కంపెనీలు చెప్తున్నాయి ఈ తరుణంలో ఇలా మిస్డ్ కాల్ ఇవ్వండి అని అబద్ధాలు చెప్పి అన్యాయంగా మన చేత మిస్సుడు కాలు ఇప్పిస్తే ఈ వాలంటీర్ కానీ గృహసారథి కానీ రేపు వాడు మనకేం సమాధానం చెప్తాడు ఈ ఎమ్మెల్యేలైనా కూడా మనకేం చెప్తారు ఏదో మా జగన్ ఇచ్చాడు స్టిక్కర్ అతికించడానికి వచ్చాము వెనక మిస్డ్ కాల్గా ఉంటే దానికి ఫోన్ చేయమని కూడా చెప్పమన్నారు మేము చెప్పాము ఇక మాకేం తెలుసు అనంటే మన పరిస్థితి ఏమిటి ఎప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి ఆ ముందుకు ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు ఏదో కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంతో ఒక తొమ్మిది కోట్లు ఎనిమిది కోట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతే ఆ కంపెనీ ఎత్తేయబడింది ఆ సొమ్ము డబ్బు ఆడికి పోయింది ఈ బొత్స గారు మీరేమి చేస్తారంటే సొమ్మలు పోనాయి నానేట్ చేస్తును అన్నాడు ఆయన అలాంటి పరిస్థితి ఈరోజు దాపురిస్తే ఈ మిస్సుడు కాలు కుట్ర ఏమిటి అని తెలుసుకోకపోతే ప్రజలకి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరందరూ తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఎవరికి మిస్సుడు కాలు ఇవ్వకండి స్టిక్కర్ అతికించుకున్నా కూడా మీకు ఇష్టమైతేనే అతికించుకోండి లేదంటే వాలంటీర్కి నిర్మోహమాటంగా చెప్పి ఆ కౌంటర్ ఫైలు తీసుకోకండి మిస్సుడు కాలు ఇవ్వకండి ఇదే ఈరోజు కుండబద్దలు